పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాపై పొలిటికల్ రచ్చ మొదలైంది ఆయన తాజాగా నటించినటువంటి బ్రో సినిమా నిన్న విడుదలైంది దే ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైంది దానికి సంబంధించి ఏపీలోని ప్రభుత్వాన్ని కానివ్వండి సీఎం జగన్ సంబంధించి కానివ్వండి ఏపీలోని మంత్రులకి టార్గెట్ చేస్తూ ఉండే విధంగా కొన్ని డైలాగులు ఉన్నట్టు వైసీపీ నేతలు దానికి అభ్యంతరం చెప్తూ ఉన్నారు పవన్ అటు ఏపీలో జనసేన పార్టీని ఆవిర్ ఆవిర్భవించి అక్కడ విస్తృతంగా పనిచేస్తూ ఉన్నారు దానికి సంబంధించి వైసీపీని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్నాయని చెప్పేసి కూడా వైసీపీ నేతలంతా పవన్పై మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది అయితే తాజాగా మంత్రి అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తూ ఆ సినిమాలో కొన్ని డైలాగులు డైలాగులు కానివ్వండి కొన్ని సీన్లు కానీ ఉన్నాయంటూ కూడా ఇటు వైసీపీ కార్యకర్తలు కానీ అంబటి రాంబాబు కానీ వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించి కూడా అంబటి రాంబాబు పవన్కి కౌంటర్గా కూడా ఒక ట్వీట్ అనేది ఈరోజు పోస్ట్ చేశారు అయితే రాజకీయాల్లో గెలిచిన వాళ్ళు సంక్రాంతిలో డ్యాన్స్ వేస్తారు రాజకీయాల్లో ఓడిపోయిన వాళ్ళంతా రాత్రిపూట డ్యాన్స్ వేస్తారంటూ కూడా పవన్ కళ్యాణ్కు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చి ఉన్నారు అయితే తాజాగా ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ టీడీపీని పక్కకు తోసేసి ఇటు జనసేన వైసీపీ టార్గెట్గా నడుస్తూ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య టప్ టక్ ఆఫ్ వార్ కూడా కొనసాగుతుంది అయితే ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తాజాగా నటించినటువంటి బ్రో సినిమాపై కూడా కొన్ని రాజకీయ వ్యూహాలు కానివ్వండి రాజకీయాలకు సంబంధించిన కొన్ని పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు కానివ్వండి వైసీపీ కార్యకర్తలు కానివ్వండి ఆ సినిమాపై కామెంట్స్ చేస్తున్నారు ఆ సినిమాని బ్యాన్ చేయాలంటే కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు అసలు ఇంతకీ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో అయితే మాత్రం కొంత పొలిటికల్ డైలాగులు ఉన్నమాట వాస్తవమైన వాస్తవం అన్నప్పటికీ కూడా అవి ఎవరిని కించపరిచే విధంగా లేవు అవి సినిమాకు సంబంధించి సినిమాలో ఎటువంటి సీన్లు అయితే ఉండాలో ఆ సీన్లకి తరహాలోనే మేము డైలాగులు యాడ్ చేసాము కానివ్వండి ఎవరిని ఉద్దేశించి కానీ ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి కానీ ఎవరిని ప్రేరేపించి కానీ మేము అలాంటి డైలాగులు పెట్టలేదని చెప్పేసి కూడా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సినిమాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది అయితే జగన్ టార్గెట్ చేస్తూ ఇది ప్రభుత్వ పాలన అంతా అవినీతి అవినీతి సొమ్ముని దోచేస్తాము పీడేస్తాము తాగేస్తాము అంటే ఊరుకోము ఇది భావితరాల భవిష్యత్తు ఈ భవిష్యత్తును కాపాడుకునేందుకు నేను వస్తాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి ఒక డైలాగ్ని కూడా ఏపీలో ప్రభుత్వాన్ని కానివ్వండి అక్కడ అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ టార్గెట్ చేస్తూ ఉన్న ఒక డైలాగ్ కూడా ఈ సినిమాలో ఏర్పడింది ఈ సినిమాలో పెట్టడం జరిగింది ఈ డైలాగ్ వల్ల కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు కానివ్వండి జగన్ అభిమానులు కానివ్వండి పవన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ కానివ్వండి పవన్కు వ్యతిరేకంగా కూడా కొంత క్యాపెయిన్ చేస్తూ ఉండే సంగతి కూడా కనిపిస్తుంది అయితే మరొక మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు అటు జనసేనకు అంబటి రాంబాబు మధ్య ఎప్పుడూ విపరీతంగా వారు జరుగుతూ ఉంటుంది ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతిసారి అంబటి రాంబాబు తనదైన శైలిలో పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు జనసేనపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు అయితే తాజాగా పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో ఒక సాంగ్లో అంబటి రాంబాబు పాత్రని పెట్టి అంబ అంబటి రాంబాబు పాత్ర లాంటి ఒక డూప్ని క్రియేట్ చేసి దాంట్లో పృథ్వీ ఎవరైతే ఉన్నారో తాజాగా ఒక స్టార్ కమెడియన్ పృథ్వీ ఉన్నారో ఆయన అంబటి రాంబాబు రోల్ యాక్ట్ చేశారు బ్రో సినిమాలో బ్రో సినిమాకి సంబంధించి ఆయన ఒక ఒక తక్కువ నిమిషమే ఉన్నప్పటికీ ఒక దాదాపు థర్టీ సెకండ్స్ టు ఒక వన్ మినిట్ ఉండే ఒక షాట్ని అంబటి రాంబాబుకు సింగ్ చేస్తూ ఆయన ఒక సంక్రాంతి సంబరాల్లో చేసినటువంటి డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ డ్యాన్స్ని ట్రోల్స్ చేసే విధంగా ఒక వీడియోని క్రియేట్ చేసి ఈ సినిమాలో ఒక సాంగ్లో పెట్టారు ఆ సాంగ్ అంతా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది దానికి అంబటి రాంబాబు కూడా సినిమాకు కౌంటర్ కూడా ఇచ్చారు దీనివల్ల నాకు పబ్లిసిటీ పెరుగుతుంది పెరుగుతుంది తప్పిస్తే పవన్ కళ్యాణ్కి ఒక్క ఓటు కూడా రాదంటూ కూడా అంబటి రాంబాబు జనసేనకు కానివ్వండి అటు పవన్ కళ్యాణ్ కానీ కౌంటర్ ఇస్తుండే అయితే ఏదైతే ఇప్పటిదాకా రాజకీయాల పరిణామాలు వన్ టు వన్ పార్టీ టు పార్టీ సాగిన ప్పటికీ ఇప్పుడు సినిమాపై కూడా ఆ ఎఫెక్ట్ పడిందనే కూడా చెప్పాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో నటించినటువంటి సినిమాలపై కూడా అటు ఏపీ ప్రభుత్వం కొన్న టికెట్ల విషయంలో కొంత వేధింపులు చేయించింది అటు దానివల్ల డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి సినిమాను కొన్న వాళ్ళంతా కూడా నష్టపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ పని సభల్లో కానివ్వండి బహిరంగంగా మీటింగ్లు పెట్టి వాపోయారు సో ఇలాంటి నేపథ్యంలో అలాంటి ఏపీ ప్రభుత్వాన్ని మళ్ళీ టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో కొన్ని డైలాగులు కానివ్వండి మంత్రులకు సంబంధించి కొన్ని డైలాగులు సీన్లు కానివ్వండి ఇవన్నీ పెట్టడం వల్ల మళ్ళీ ఈ సినిమా కొంత పొలిటికల్ కాంట్రవర్సీలోకి తీసుకెళ్తుందనే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే దీనివల్ల డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరైతే సినిమాను కొన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత నష్టం నష్టపోయే విధంగా కూడా ఉండేటట్లు కనిపిస్తూ ఉంది